పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట చిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ప్రపంచ ప్రసిద్ధి చెందిన అన్నమయ్య సంకీర్తనల్లో ఒకటి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు. ఈ సంకీర్తనకు స్వర విన్యాసాలను మేళవించి మనల్ని సంగీత రసానందంలో ముంచెత్తడానికి వస్తున్నారు ఇద్దరు చిన్నారులు, శ్రీకర్, ఇషాన్. రాగం హిందోళ, స్వరకర్త శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు కూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు కూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి
ఏమయ్యా నాయన, మీ పేరు శ్రీకర్, నీ పేరేంటి? ఇషాన్. ఇషాన్, నువ్వు హిందుస్థానీ నేర్చుకుంటున్నావా? Yes. ముందరే కనిపెట్టా, ఫస్ట్ ఎత్తుగడలోనే తెలిసింది. చాలా చక్కగా పాడారు. ఒకళ్ళు ఉత్తరాది సంస్కృతికి ప్రతినిధిగా, ఒకళ్ళు దక్షిణాది సంస్కృతి ప్రతినిధిగా, ఒకళ్ళు భారతదేశ సంగీత సాంప్రదాయ పద్ధతుల్ని బాగా హిమాలయ పర్వతానికి ఎత్తిన విధంగా మీరు పాడారు కాబట్టి. థ్యాంక్ యూ. మీరే కొండలంటే మీరే, నువ్వు కొండ నువ్వు కొండ, మీ ఇద్దరం వచ్చిన ఆయన నెలకొన్నాడు అనమాట. గాడ్ బ్లెస్. మాట్లాడడం తర్వాత కానీ నాకు అనుమానం ఉంది, అడుగుదాం అనుకుంటున్నాను. నిజం చెబుతారా, మీరు వీణ మింగేసి వచ్చారా? లేదు. నాకు అనుమానంగా ఉంది. భోజమహారాజు ఆస్థానంలో కాళిదాసు ఆస్థాన కవి. భోజుడికి సంగీతం అన్నా సాహిత్యం అన్నా కళలన్నా అపారమైన ప్రేమ. అందుకే ఇవాళ ఎవరైనా సంగీతాన్నో సాహిత్యాన్నో కళలను పోషిస్తే వాళ్ళని భోజుడు అని బిరుదిచ్చి గౌరవిస్తారు. ఆ భోజరాజు ఆస్థానంలోకి ఒకరోజు భటులు ఒకడిని పెడరెక్కలు విరిచి తీసుకొచ్చారు. ఏమిటి ఇతడు చేసిన నేరం అని అడిగాడు రాజుగారు. మీరు కళల్ని ఇంత ప్రేమిస్తుంటే వీడు చూడండి మహారాజా, కళలంటే ఏవగించుకుంటున్నాడు, కళల మీద ద్వేషం పెంచుకున్నాడు. వీడు కళాత్మకమైన ప్రయత్నం చేయకపోగా ఎవరు పాడినా, ఎవరు కవిత్వం చెప్పినా, ఎవరు శిల్పం చెక్కినా, ఎవరు చిత్రలేఖనం, అన్నింటికీ వ్యతిరేకే వీడు. ఇంత నేరం చేసిన వీడికి ఒక శిక్ష విధించాలి, అందుకని తీసుకొచ్చామన్నారు. న్యాయాధికారిని అడిగారు వాళ్ళు, రాజుగారు ఇతడికి ఏం శిక్ష విధించమంటారు అని. న్యాయాధికారులు న్యాయశాస్త్రం అంతా పరిశీలించి, ఇలాంటి నేరానికి శిక్ష న్యాయశాస్త్రంలో లేదు మహారాజా, మేమేం చెప్పలేమన్నారు. అప్పుడు రాజుగారు కాళిదాసును అడిగారు. కాళిదాసు ఒక అద్భుతమైన మాట అన్నాడు, మహారాజా ఇతడికి శిక్ష మనం విధించవలసిన అవసరం లేదు. జీవితానికి అమృతతుల్యమైన దివ్య ఆనందాన్ని ప్రసాదించే లలిత కళలకు దూరమై వాడి బతుక్కి వాడే శిక్ష వేసుకున్నాడు, ఇంకా మనం శిక్ష విధించవలసిన అవసరమే ఉంది మహారాజా అన్నాడు కాళిదాసు. జీవితానికి యథార్థమైన ఆనందాన్ని ప్రసాదించేది సంపద కాదు, సాహిత్య సంపద, సంగీత సంపద, లలిత కళా సంపద. సంపద ఉంటే ఇవి వస్తాయో లేవో తెలియదు, కానీ ఇవి ఉంటే అన్ని సంపదలు వస్తాయి. దాన్ని చిన్న వయస్సులో మీరు సాధించారు. మీ పేర్లేవో ఉన్నాయి, నేను అనుకుంటున్నాను మీరు లవకుశులు. ఆనాడు కుశీలవులు రామచంద్రుని దివ్య సన్నిధానంలో వాల్మీకి మహర్షి నేర్పిన రామాయణాన్ని మహాద్భుతంగా గానం చేశారు. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీకు ఈ దివ్య గానాన్ని అందించిన ఆ మహర్షి వాల్మీకి నేను నమస్కరిస్తున్నాను. శ్రీకర్, హైదరాబాద్లో పాడావు, వైజాగ్లో పాడావు, విజయవాడలో పాడడంలో నీ అనుభూతి ఏంటి? నాకు వెంకటేశ్వర స్వామి ఇంకా అన్నమయ్య ముందు ఈ అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన అనే ఈ వేదిక మీద పాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే నేనేం చెప్పాలి? అది చెప్పాల్సినంత చెప్పావుగా. ఇషాన్, నేను ఈ అబ్బాయిని మొట్టమొదటిసారి అమెరికాలో కలిశాను సార్. లక్ష్మి అని నా అక్క. తను పరిచయం చేయగా ఒక వీడియోస్ చూస్తూ తను అక్కడ కలవటం జరిగిందనమాట. స్వామివారి ఆనతి లేనిదే ఏది జరగదని నీకు తెలుసు కదా సార్. స్వామివారు అలా అమెరికా నుంచి మన కార్యక్రమంలో పాల్గొనడానికి నిన్ను పంపించారు అని భావిస్తున్నావు. నీ అనుభవం, నీ అనుభూతి ఏంటి? నాకు చాలా లైక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. ఇక్కడ ఇది నేను ఇది టీవీ షో నేను ఐవ్ బిన్ వాచింగ్ ఇట్
నాకు చాలా అందరూ పాడుతున్నప్పుడు అన్నమయ్య సంకీర్తనాలు నేను కూడా అనుకున్నాకి ఒకరోజు నేను ఒక అన్నమయ్య సంకీర్తనం నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఇక్కడ పాడటానికి ట్రై చేస్తాను. ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ మీకు తర్ఫీద్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు? జోసిఫట్ల గారు. జోసిఫట్ల గారికి అందరూ కరతాళ ధ్వనులతో. ఆయన చాలా టైం ఇచ్చారు అది తాన్స్తో కంఫర్టబుల్ అవటానికి. చాలా హెల్ప్ చేశారు కూడా వాట్సాప్ మీద ఆడియో మెసేజెస్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఓకే, థ్యాంక్స్ అమ్మా. మరి మంచి మంచి సంకీర్తనలు మీ ఇద్దరు పాడగా మేము వినాలి. ఓకే. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వెంపటి నాగ వెంకట సత్యప్రసాద్. నేను కూచిపూడి గ్రామం నుంచి వచ్చాను. అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో నా బృందంతో కూచిపూడి నృత్యార్చన చేయడానికి వచ్చాను. అవతారములే అఖిల దేవతలు హరిలో
కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి వివేలకొనొకటి విన్నపమిదే చేవదేరే వనపులు చిత్తగించవయ్యా చేవదేరే వనపులు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.